మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదరే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఏంటే మళ్ళీ వచ్చావు? ఒక్కసారి పని అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ విసిగించావు అనుకో. అది కాదండి. ఏంటే కాదు? కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా. ఏంటి కంగారు? కంగారేనండి. ఎక్కువ కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసు వాళ్ళు పెట్టే చిత్రహింసలతో రహస్యాలన్నీ బయట పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళని విడిపించి ప్రయోజనం లేదు. అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను. మీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు కూడా తెచ్చాను. వారం రోజుల్లో నీ పని వద్ది, వెళ్ళు. అలాగే. అయ్యా, అక్కడికి వెళ్ళి అంగుళంగుళం చూసుకురండి, పండి.
శివశంకర్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? అప్పుడే అమ్మ కడుపులోంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసు అంత ప్రశాంతంగా ఉంది స్వామి. నీకు ఆ ప్రశాంతత ఎల్లప్పుడు ఉండాలి. డోంట్ టేక్ ది పిక్చర్స్, ప్రేయర్ జరుగుతుంది. సారీ సార్. చెస్ట్ 24. అమ్మా, మళ్ళీ పంచర్ చేసావా? నువ్వు పనిచేస్తున్న స్పాత్ ఎక్కడా? ఎక్కడేనండి. నువ్వు చూస్తున్న చూపు ఎక్కడా? నా పెళ్ళానేగా. మరి అదే, ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడే చూడాలి, లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది. చెత్త నాకు అదృష్టవంతుడు అయ్యా లింగమూర్తి, దానికి పంచర్ పడ్డందుక కాదు. నీకంటే మీ ఆవిడ బిజినెస్సే బాగుంది. ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది. ఏంది ఊపేది? ఇక్కడ నాకు ఊగుతుంది. దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు. అదిగో అసలు గిరాకీ వచ్చేసింది. పుష్పావతి, పుష్పావతి, పుష్ప జరుగుబే, నువ్వు రారా? హాయ్ పుష్ప. హాయ్. ఏంటి గోపి, కొత్త శక్తి తెచ్చావా? తెస్తాదే, తెస్తాదు. నువ్వు టైలరింగ్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అర్థమైన వాళ్ళకి బట్టల మీద మోజు పెరిగిపోయింది. కొలతల కోసం క్యూలో నిలబడతా తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు. నీ అమ్మ కలిపదు మాదా. ఆయన మాటలు ఏం పట్టించుకో. నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా? నిన్నే పట్టించుకుంటా. ఆవిడ ఫుల్ కావాలి. అలాగే బతికెళ్ళి నీకెందుకంటే ఎప్పుడు ఇస్తే నీ సైకిల్ మీద తీసుకోండి, మీ అద్దె మీద తీసుకోండి. గంటకంత చెప్పండి. పొడుచుకొచ్చింది. ఏంటి గంటకు 2 రూపాయలు, 16 గంటలు అయింది, మొత్తం 32 రూపాయలు కట్టెళ్ళు. ఇప్పుడు సైకిల్ తీసుకోరే, పెద్ద తీసుకో. అరే అద్దె సైకిల్ 2 కలిపిస్తేనే తీసుకుంటా. ఏంటయ్యా కోదండ పొద్దున్నేరు ఏంటి డబ్బులు ఇచ్చేచ్చుగా? మంచి మాట చెప్పారు గురుగారు. ఓ గోల్డ్ ప్లస్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. దీనికేం తక్కువ లేదు. ఎదుగా ఎంత అండిది? 30. ఓ పంజీరా లింగమూర్తి, ఏంటది నీకు? నేను 32 రూపాయలు ఇవ్వాలి కదా. అవును, 30 రూపాయలు కూడా ఇచ్చే. అదేంది 30 32 కలిపి 62 తర్వాత ఇస్తాను. పలలోడు అక్కడ 20 ఇవ్వాలి, ఇక్కడ 10 ఇవ్వాలి, ఇక్కడ 30 ఇవ్వాలి, ఇక్కడ 40 ఇవ్వాలి అని బదులు ఒకే దగ్గర 400 ఇవ్వాలనుకో, రాయల్టీ ఉంటుంది. ఆమె కరెక్ట్ బ్రదర్? నీలాంటి ఒక్కడుంటే చాలు వీధికి వస్తాను బ్రదర్. పెద్దలేవా పంచాయతీ చూద్దాం కంపేస్తాను. ఇక కొలను నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది. కాస్త చూడవయ్యా బాబు. నువ్వెన్ని వంకర వేషాలు వేసినా మా శివశంకర్ జీ నీ వెంక కన్నెత్తేనే చూడు. కన్నెత్తి చూడంటే ఖాళీ చెత్త ఉంటుందిలే. శివ, నా నీ డ్రెస్ లో చూస్తే ఫ్లాట్. మార్చుకోవాల్సింది నీ రూట్. విశాల్, స్కూల్ టైం అయింది, వెళ్దామా? ఎస్ టీచర్. అర్థమైందిరా, మీ నాన్నని ప్రేమలోకి దించడానికి నిన్ను స్కూటీ మీద దించుతుందన్నమాట. ఏంటి వాగుతున్నావు? ఏం లేదమ్మా, నువ్వు చాలా మంచిదానివి. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా స్కూల్ దాకా దిగబెడతావు కూడా అని ఆనందపడుతున్నాను. అంతే, వెళ్ళరమ్మా. అయ్యో పాప, మేకపిల్ల ముళ్ళకంచి ఎరుకున్నట్టుంది. దీని అక్కడ రే. అలాగే. నా కోరికలు నీ నెరవేర్చు తల్లి. మాతా గంగానమ్మ తల్లి. ఆయన ఏమైంది? ముల్లి విరిగితే నువ్వు అరుస్తావి. ఇరిగింది నా కాళ్ళు స్వామి, నీ కాళ్ళు కాదుగా. తల్లి కరుణించి తల్లి, నీ భక్తుంది తల్లి, నేను అనాథుని తల్లి.
ఓం గంగానమ్మ తల్లి, నువ్వే మాకు దిక్కు తల్లి, మా కోరికలు నెరవేర్చు తల్లి, నువ్వే మమ్మల్ని కాపాడాలి స్వామిజీ. మీరు ఇచ్చిన కండువా మైలురాయి మీద ఆరేస్తే ఈ పిచ్చి జరమేంటి? కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగరత్తులు ఇచ్చేస్తారు, మీ కండువా అంత మహిళ ఉందా? చాలా సత్యంగా తల్లి అండి. ఈ తల్లికి మొక్కుంటే 1 కోటి రూపాయలు లాటరీ తగిలిందంట. నీకేం కావాలో చెప్పు తల్లే. వాతలు పెట్టండి, చెవులు కొరకండి అంటారు లేదు. కోదండం స్వామీజీ, వీళ్ళు వ్యవహారం చూస్తుంటే ఈ మైలురాయికి గుడి కట్టి హుండీ పెట్టి దోపిడీకి మొదలెట్టేలా ఉన్నారు. మేకపోతుకి నోరుంటి అది కూడా అలాగే చెప్పేది. ఎవరయ్యా నీకు అమ్మవారి విగ్రహం చెప్పింది? చూడండి, 100 కిలోమీటర్లు వెళితే మైసూరు వస్తుంది. ఇంకో 100 ఏళ్ళు గడిచినా మీ జ్ఞానోదయం రాదు. మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి. పూజలు చేసిన తర్వాత చాలు గానీ ఇంటికి వెళ్ళి కళ్ళు దగ్గర పడుకుని ఆయన వెళ్ళండి. ఏమిటి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు? టీచర్ నేర్చుకోమంది డాడీ. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నేర్పుతాను. మీరు కూడా నేర్చుకుంటారా? కోదండం, బాబును జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ లేని వాడికి చెప్తావా? హలో సార్, మీ అడ్రసే మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా? వస్తారా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. బాబుని ఇంటికి తీసుకెళ్ళు. వద్దు, నేనే తీసుకెళ్తాను. ఆగు, నీతో మాట్లాడాలి. ప్రియా, అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఎలా బ్రతుకుతున్నాను? పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నావు. నీకు ఇష్టం ఉంటే ఈ మతంలో చేరు, లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. అంతేకాని మాటి మాటికి నన్ను ఇలా వేధించకు. నేను ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు స్వామీజీ. అలాగే ఓ స్ట్రాంగ్ టీ. ఏంటి గోపి, వెనక్కి వచ్చే కాలింది కుట్టవా? వెనక్కి కాలడం ఏంటి గోపి? చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప. సరే ప్యాంట్ విప్పు కుడతాను. విప్పకుండా కుట్టు పుష్ప. ఇప్పితే నీ బాబుగారు సమయం పోద్దా? బండారం బయటపడుతురా. బండారం అంటే లోపల కవచం వేసుకోలేదురా. కవచం అంటే అండర్ వేర్. అటు తిరుగు గోపి, కుడతాను. అంతే పుష్ప, చూసి 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 కుచ్చుకుంటుంది. అంతే లెఫ్ట్ ఇదేం క్యారేజ్ తెలుసా? స్టీల్ క్యారేజ్ కాదు, నా మ్యారేజ్ క్యారేజ్. అంటే చూడు, నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది, నీ జేబు నిండుతుంది. రివర్స్ అయితే మా బాసు మండుతుంది. అమ్మ వచ్చాడు. ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను, తొందరగా వండి పెట్టు. ఏంటి, పాలకూర, తోటకూర, మెంతికూర, దురదగొండ తీసుకురా, వండి పెట్టేవండి. స్వామిజీ స్వామిజీ, ఈ పూటకి నాన్ వెజ్ తినండి స్వామిజీ. నాన్ వెజిటేరియనా? ఎవరు తెచ్చారు? నేనే. నిన్ను గడప తొక్కదన్నానా? గడప ఎవరు తొక్కొచ్చారు? నేను దూకొచ్చాను. చాలా మంచి పని చేశావు. అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి, ఈ డ్రెస్ ఏమిటి? డ్రెస్సులు మాట అలా ఉంది స్వామిజీ, ఇందులో చికెన్, మటన్, ఫిష్, మసాలా దట్టించి పెట్టింది. వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది. నువ్వాగు, క్యారేజ్ తీసుకుని బయటకు వెళ్ళు. బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది? అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు. నేను ఒంటరిదాన్నే, తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి.
ఆడవాడ మనసు అర్థం చేసుకోడు, మగవాడు ఆకలి గురించి పట్టించుకోడు, చికెన్ మటన్ వదిలేసి మేము మేమని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను? ఈ నరకం నేను భరించలేను. తాడెక్కడ తీసుకెళ్తున్నావురా? మీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు, నేను ఉరేసుకొని తాగటానికి. ఇదో సమయం, నేను చచ్చాక మళ్ళీ చెప్పిచావలేదంటావు, గ్యాస్ అయిపోయిన చూసుకో. ఏంటి సమయం రాస్తున్నావు, ఆత్మకథ? లేదురా, లెక్కలేస్తున్నాను. నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా? ఇది కూడా నీ లెక్కే. నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను. నువ్వు ఉరేసుకుంటావు, నేను పోలీసులకు ఫోన్ చేయాలి. ఫోన్కు రూపాయి పావులా నాకు నష్టం. నీ శవం కోసం పోలీసులు వస్తారు, వాడ జీబు డీజిల్ ఖర్చు, వాడ జీతాల ఖర్చు, నీకు పోస్ట్ మార్టం ఖర్చు మొత్తం 50,000 రూపాయలు నష్టం. నీ శవాన్ని పూర్తి చేస్తారు. సడన్గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు. కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే 50,000 ఆవును. నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్. అదెలా స్వామి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి 50,000, కిడ్నీలకు 100,000, మొత్తం 150,000 వస్తుంది. నేను స్నానం చేసి వస్తాను, టెన్షన్ పడకుండా తాడు తెకుండా ఊరేసుకొని చావు. ఇంత డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి? చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను? వీసీడీ చూపించావు కదా, నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండతో శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరలు వండి పెట్టి చేస్తా. వచ్చే ఏం చేయి, నడు రోడ్డు పైన వాడి మీద. నేను ఎక్కడ పడుకున్నాను? గుండి ఊడిపోతే కుట్టి కొరుకుతుంది. అట్లాగే వాడి గొంతు కూడా కొరికి మారే, పీడ వదిలిపోతుంది. పుష్ప పుష్ప, ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటా. కొలతలు తీసుకునేదండి, వెనక కొలందాం. అప్పులోడు తరుగుతుంటే ఆపుతారంట. నేను కూడా అప్పులోనే ఉన్నాయా? నా అప్పు మొత్తం తీర్చు, గంటకు 2 రూపాయలు, రోజుకి 24 గంటలు, 10 డేస్, 480 రూపాయలు కట్టి కదలు. వీడి పేరు చెప్పి నాకు 320 బాకీ పెట్టావు, అది కూడా కట్టు. అమ్మో అమ్మో అమ్మో, నా దైనమో దొబ్బించారు, కొలందాం. నా దైనమో ఏది? ఈ విషయం నీకు తెలీదా? ఉడిపి హోటల్కి 50 రూపాయలు ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా నేను ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాల్సిందే. నీ దగ్గర నేను వస్తున్నా, ఆపాడు సైకిల్. ఆపాడు 50 రూపాయలు ఇస్తావా డైనమో తీసుకోమంటావు అన్నాడు. అంత మాత్రం కాదా? ఆ మాట అంతా పోర్స్ వచ్చింది. నీకు రాదా పోర్సం? ఎందుకు రాదు? అందరూ మనుషులే కదా. కడుపు అన్నం తింటలేదా? నీ తింటలేదు, గడ్డి తిన్నావా? చూసి నీకు రాదా పోర్సం? వస్తుంది. వెంటనే ఏమన్నా తెలుసా? ఏమన్నావు? నా దగ్గర 50 రూపాయలు డైనమో తీసుకోవాలి. ఏంది నువ్వు దెబ్బలు వాసుంది, నా దైనమో తీసుకోవడం ఏంటి? ఏమండి మీరన్నా చెప్పరా? నీకెన్నిసార్లు చెప్పాలి, అన్నప్పులు నీకే ఉండాలన్న అతని అభిమానం. మందంతా రాముడు స్టైల్, ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్పులుడు. దానివల్ల నాకు వెళ్ళిపోయింది, నా అప్పులు తిరుగుతావు. గొడవ కాదమ్మా, అప్పులో అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను, కానీ మీ బాధ్యత నాకు ముద్దిప్పించరాదు? ఒక గుద్దు గుద్దమంటే గుద్దుతాడు, కానీ నీకు ముద్దెందుకు పెడతాడు మా స్వామి? అందుకే ఒకటి తెచ్చా. ఏంటది లోపల నుంచి తీస్తున్నావు? పౌడరా? కాదు, పాలలో కలపాల్సిన పౌడర్. కలిపితే? కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో, నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి. మహర్షికి తపోభంగమైంది, ఇంకా ఈ రాత్రికి జింగిడే చింగిడి.
విచ్చుకున్నది కసి కౌబిళ్ళ సంకెళ్ళలో జాబిల మోగుతున్నది సిగ్గుమొగ్గ విచ్చుకున్నది కసి కౌబిళ్ళ సంకెళ్ళలో గుండెల్లో చిలకతో చమక చం కలిసినప్పుడే కుచకు నకు దేనే పెదవిని కసకుతాం కొరికినప్పుడే జాబిల మోగుతున్నది రెండు మిఘాలవ్యాలలో సిగ్గుమొగ్గ విచ్చుకున్నది కసి కౌగిళ్ళ సంకెళ్ళలో మెరుపు మల్లె తాకిందే మందారమా నిన్ని తలచుకుంటూ ఎన్నో కళ్ళలు గంటూ వీచాను నా ప్రాణమా ఏదో గుబులు పడి ఎంతో మదన పడి నీచెంత చేయాలమ్మా సొగసులను అందిస్తే చాలే పిల్ల పూజ మొదలు పెట్టి సర్వం ఎదుట పెట్టి చెయ్యాలి ఆరాధన ప్రేమగా నీలో సగమై నిన్ను అలరిస్తే సిగ్గుమొగ్గ విచ్చుకున్నది కసి కౌగిళ్ళ సంకెళ్ళలో గుండెల్లో ఆశలన్నీ తీరేది వేళను దినక దిన్ రామ చిలకతో చమక చం కలిసినప్పుడే కుచకు నకు తేనె పెదవిని కసకుతాం కొరికినప్పుడే జాబిల మోగుతున్నది రెండు మిఘాలవ్యాలలో ఈటాలు స్నానం ఏంటి? ఏం చెప్పమంటావమ్మా, నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి, లోపల నుంచి కోరికలు పండుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. నువ్వు ఎదురుగా నిలబడకమ్మా, నేనేం చేస్తానో నాకే తెలీదు. పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి. దేవుణ్ణి చూడాల ఎల్లి బాబు. మీరు గుళ్ళోకి రాకూడదురా. ఎందుకు రాకూడదు? మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే. మీరు దేవుడు పెట్టలు ఎలా అవుతారా? మీరు పక్షుల్ని చంపుతారా? పావురాళ్ళని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకుని చంపుతారా? మీరు లోపలికి వస్తే దేవుడు అపవిత్రమైపోతాడురా. ఇదేంటి దీలగంటారా? అయ్యా నేను మాట చెప్పనా? ఏంటి? మేము కాకుల్ని ఉడతల్ని పిట్టల్ని మాత్రమే చంపుతాం. మరి మీరు
గాంధీ గారిని చంపారు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు, మీరు మాత్రం గుళ్ళో కలిపోవచ్చా? మేము వెళ్తే తప్ప. ఇదేం న్యాయండి, నాకు తెలియకడుగుతాను. ఏమిటి కోదండం, మాట పడిపోయిందా? కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు. వాటన్నిటినీ పక్కన పెట్టి వెళ్ళి బుద్ధదేవుని దర్శనం చేసుకోండి. అలా అన్నారు, బాగుంది. దండలు బాబు, అయ్యాన్ని అక్కడ పెట్టి లోపల పదండి. అదేంటి స్వామీజీ, ఆడని సపోర్ట్ చేస్తున్నారు కోదండం. జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి, నీతి తక్కువ వాడిని నిలదీయాలి. వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు. నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం. శరీరం పవిత్రంగా ఉండి మనసు మలినంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి, గుళ్ళో ఉన్నా ఒకటి. పద కోదండం, ఏమిటా పొగలు? ఎవరన్నా మనిషిని తగలు పెడుతున్నారేమో. స్వామి. ఏమిటి నాయన? తమరు సాధువులు కదా, సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే, తప్పు కదూ? తప్పు కాదు నాయన, భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు. అలాగే జామ చెట్టు, వేప చెట్టు, బత్తాయి చెట్టు, నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగ పీల్చి ఆనందించమన్నాడు. అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి? అవునాయన, నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను. ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా? బాగా చెప్పావు బాబు. మీకు ఇంకో విషయం తెలుసా స్వామి? ఏమిటి నాయన? పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు. మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు, డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళి పార్వతిని పక్కకు నెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు. శిష్య, వెంటనే గన్నీరు పప్పు పట్టరా. నమః పార్వతీ పతయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇద్దరు స్వాములు అవుట్. ఏమైంది నాన్న? అమ్మ గుర్తుకొచ్చింది. విశాల్, అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా. దా దా పడుకుందాం. ఒకే ఒక 10 లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పావలా తీసుకొని 10 లక్షలు కురిపించు స్వామి, కురిపించు. దురాశ దుఃఖానికి చెడు బాబు. మీరా స్వామి? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి 10 లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు? దేవుడుగా స్వామి, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అదే, ఎక్కడి నుంచి తెస్తాడు అని. స్టేట్ బ్యాంక్ నుండి చేస్తాడా? ఆంధ్రా బ్యాంక్ నుంచి చేస్తాడా? రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడా? ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా. పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో, వాటి మీద ఏ నెంబర్లు వేయాలి? పాత నెంబర్లు గుద్దాలండి. అప్పుడు అవి దొంగ నోట్లు అవుతాయి కదా. నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు. ఎందుకయ్యా, పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు. కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతుల లక్షణం. మనిషికైనా పశువుకైనా పనిచేస్తేనే ఫుడ్, గడ్డి. పెట్టిన గడ్డి చాలు. నమస్కారం, వెళ్ళిపోతాం స్వామి. నమస్కారం. పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకో. 2 చీటిలో ఒకటే రాస్తారా ఏంటి? మీ గురువుతో 1 చీటి తీస్తా. అమ్మ, ఇంత పాలిటిక్స్? కాదు, ప్రేమ ట్రిక్స్ స్వామీజీ. ఏమిటి? ఈ చీటిల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో, పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను. దేవుడి ముందు ఈ 2 ఒకటి మీరే తీయండి. పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి, చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను. ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు? ఏదో తీయండి. అదేంటి ఆలోచించేశారు? అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి చేసుకోవచ్చని రాసుంటుంది కదా. అవును. అందులో ఏముందో చూడు, చూడు. ఏమని రాసింది? పెళ్లి చేసుకోవచ్చు అని. మరి అందులో ఏమన్నట్టు? పెళ్లి చేసుకోకూడదు అని రాసినట్టు. నువ్వు ఈ విధంగా మా చీటి చెప్పుతావు అనుకోలేదు నాయన. దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా, ఇంకెప్పుడు నా వెంట పడకు.
హాయ్ బౌద్ధ భిక్షువి, నీకెందుకు ఇవన్నీ? తప్పా శివుడిలోని శిఖారం, వాళ్లలోని వకారం, జీసస్లోని జికారం కలగలిపిన ఆకారం రా ఒకప్పుడు, ఇప్పుడు శివశంకర్ గురువుగారిని విడిచిపెట్టు. ఏసేంట్రా మీరు. నువ్వు ఇష్టపడేవాణ్ణి. అది నాకు తెలుసు. నేను అడిగేది మీ గతం గురించి. మళ్ళీ రానిది మనకి కలిగినది గతం, దాన్ని మర్చిపోవడమే మంచిది. లేదు, మిమ్మల్ని కావాలనుకునేదాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి. మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తోంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయ్యుండరు. రక్తంలో ఆవేశం, ఊపిరిలో సాహసం, గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి. అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు? మీ చరిత్ర ఏమిటి చెప్పండి శివశంకర్జీ. నేను వద్దన్నా నా వెంటపడి నీకు ఏదో ఒకరోజు నా గతం చెప్పాలనుకున్నాను. విశాఖపట్టణం, దాని చుట్టుపక్కల జిల్లాలకి మొగటం లేని మహారాజు శోభనాద్రి. రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు. రౌడీలు, గూండాలు అతనికి ఎదురుపడ్డానికి జంకుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అతనికి జడిసి ముడుపులు చెల్లించుకుంటారు. కస్టమ్స్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. రహీం భాయ్, ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి? నాకేం అర్థం కావట్లే. అరే బాబ్జీ తెలియదా నీకు? వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మన సార్కి షేర్ ఇస్తారు. మన సారు పెద్దోడు, వాళ్ళు చిన్నోళ్ళు. శోభనాద్రి గారు, ఎలక్షన్లు అయిపోయి హైకమాండ్తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్, మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు. ముందు ఎలక్షన్, తర్వాత మంత్రి పదవికి సెలక్షన్, మంత్రి అయ్యాక ఇక మొదలు పెట్టేది కలెక్షన్. నేను హైదరాబాద్ మాట్లాడతానులే, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. అయ్యా, హార్బర్ నాకు ఇప్పిస్తే. అది హార్బర్ అయ్యా, బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి. పెద్దవారు మీరు వేళా కోళం ఆడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు? అది కాదయ్యా, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్లాల్ నాకు 50% ఇస్తున్నాడు. నేను 60 ఇస్తాను. ఆలోచించి చెబుతాను. నమస్కారం శోభనాథ్ గారు. నమస్తే జడ్జి గారు, లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను వస్తున్నాను.
ఇతనెవరు? నా తమ్ముడు. నమస్తే సార్. కూర్చో. మన వాళ్ళు జగదంబా సెంటర్లో చేసిన మర్డర్ కేసు కోర్టుకు వచ్చింది. అది నేను చూసుకుంటాను. మా తమ్ముడు ఎంకామ్ పాస్ అయ్యాడు. సరైన ఉద్యోగం లేదు. మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి. ఎక్కడో ఎందుకు? మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్గా వేసేద్దాం. థ్యాంక్ యూ. మరి నేను వస్తాను. మంచిది. నమస్తే సార్. మీరేంటి సార్? అన్ని డిపార్ట్మెంట్ల వాటాలు వచ్చాయి, ల్యాండ్ ఆర్డర్ రాలేదు. వీళ్ళు వచ్చారు. ఎందుకని? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి. శివాజీ ఎక్కడ? సార్ 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 సార్, పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్. పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్, పని పట్టడానికి వచ్చిన వాడికి. సార్ సార్, పిల్లం పిల్లం కలవాళ్ళం, మీరు వెళ్ళండి సార్. ఎవడరా నువ్వు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఛార్జీ తీసుకోగానే ఊళ్ళో దొంగ నాయకుడుకులు ఎవరు, దొరబాబులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు, పెంకి మనుషులు ఎవరు, పురంబోక మనుషులు ఎవరు, సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా? ఎఫ్ఏపిఎస్ టి మట్టయ్య ఏసీపీ. నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్ళు పట్టేవాడికి యూనిఫామ్ వేసినట్టుందే. అవును, నువ్వే రికమెండేషన్స్తో వచ్చావురా? సెంటరా స్టేటా చెప్పరా? నన్ను రా అంటావా? నన్ను రా అని నువ్వన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమరిదినా, తమ్ముడినా, నీ మేనలున్నా? నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా, రివాల్వర్ తీస్తే AK-47 తీస్తా. నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల 100 గుళ్ళు నీ గుండెల్లో దించుతా. ట్రై చేద్దామా? సార్ సార్, ఈయన శివాజీ శోభనాద్రి గారికి కొడుకులాంటి వాడు. కొడుకులాంటి వాడిని కాదురా, కొడుకునే. అయినా ఈ ముక్కబడి నన్ను రా అనక ముందు చెప్పాలి. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. అసలు పాయింట్కి వద్దాం. ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు? అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా? లంచం పుట్టిందే మీ గవర్నమెంట్ లోంచిరా. అవినీతి, అక్రమం, అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరెక్కడ కనిపించవు. నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా? ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు. నువ్వేం చేశావు? ఆ అమ్మాయి వ్యభిచారి, తనే మదవికి బెడ్డెక్కింది అని కేసును మాఫీ చేశావు. నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు. ఓ మంత్రిగాడి కొడుకు మర్డర్ చేశాడు. నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేశావు. పోలీసు అనే పదానికి అర్థం లేకుండా చేశావు. అవును, పోలీసు అనే పదానికి అర్థం తెలుసారా నీకు? టెన్షన్ పడకు, డెఫినెట్గా తెలియదు. రికమెండేషన్తో వచ్చిన వాడే కదా, చెప్తాను, రాసుకో. పి అంటే ప్రొటెక్షన్, ఓ అంటే ఆఫ్, ఎల్ అంటే లీగల్, ఐ అంటే ఇంటర్నల్, సి అంటే సివిల్, ఇ అంటే ఎస్టాబ్లిష్మెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్. అదేంటి నోరాలు అదిరిచావు? ఈగలు దొరుకుతాయి, మూసుకో. చూడు ఏసీపీ, వసూళ్లు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మందు లేదు, మంచింగ్ లేదు అంటే మా డాడీ మీ మీద దయదలిచి వసూళ్లు మీరు చేయండి, వాటాలు మాకు పంపండి అన్నారు. దానికోసం నేను వచ్చా. ఇచ్చే, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను. శివాజీ ఆగు, ఒక్క క్షణం ఆలస్యంగా రావాల్సింది రెడీ. సార్ సార్, ఆయనే శోభనాద్రి గారు. అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు, శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు. ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు, అడిగే నాథుడు ఎవడూ లేడు. మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు. అర్థమైందా? అర్థమైంది సార్, మీ వాటా ఇప్పుడే పంపిస్తాను. గుడ్, ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు. ఎందుకు చెప్పనా? మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా.
అమ్మిరాజనా, ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా? నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు జడ్డ చిరాకం తెలుసు కదా. ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు, చచ్చావు. ఆ శివాజీ ఉన్నంతకాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది. ఈ కాలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి. ఈ రోజు రాత్రికే చేసేయాలి. బాబ్జీ. బాబు, హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి? హేమాద్రి బాబు మనసు బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నా, డిస్టర్బ్ చేయొద్దన్నారండి. ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది, వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది, ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది. ఏమంటావే? నువ్వు సుఖపడమే కాదు, నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోరెడు సుఖాన్ని ఇస్తావు. ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా? ఏంటి బాబు, ఏం చేస్తున్నారు దాన్ని? మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు. అది పిట్టే కదా. పిట్ట మనిష అని కాదు, చూసిన ఏ కళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి. శివశివ, మమ్మీ అని పిలవద్దన్నానా? చక్కగా అమ్మ అని పిలవండి. మమ్మీకి ఇంగ్లీష్ రాదురా, అందుకే అమ్మ అని పిలవమంటుంది. రే, నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా? ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి, లేకపోతే అన్నం పెట్టు. మరి పావురాలు గింజలేస్తున్నావు, అవి చదువుకున్నాయా? మిమ్మల్ని ఏంట్రా, చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు? మాస్టర్లు పాటలు చెప్పట్లేదు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడమేంట్రా? అవునమ్మా, ధవళేశ్వర గారు 1, 2, 3 ఎలా చెప్తారు తెలుసా? ఎలాగా? 1, 2, 3, 4, 5, 6, 7, 8 పూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి. మాస్టర్ ఏమో బాగుగా చదివిదరేని, మీరు స్వర్గానికి ఎగుదురు, లేని ఎడలా నరకమునికి ఎగుదురు. 36 అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 చివరికి మాస్టర్ గారు వచ్చి, మాషా నాకి పట్టాలి, మీకే చెప్తా, మీకి దానికి రేపటికి నాకి అప్పచెప్పాలి. 1, 2, 3, 4 గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. ఇందాకటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను. చచ్చానండి అనే మాట మాత్రం అనకు. శివశివ, నిన్నేదో సరదాగా అన్నానండి. సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు. శివశివ, ఇంకెప్పుడు అనలేండి. ఏమిటి ముగ్గురు పేరు పెట్టి పిలుస్తున్నావు? శివశివ, నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి? శివుణ్ణి తలుచుకుంటుంటేను. నా పేరేంటి? శివాజీ. అందులో శివ ఉంది కదూ, మాటి మాటికి శివాశివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది, మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది. అవునా? చెప్పండి. పోయేది ఎక్కడికి, అసలు విషయం విను. శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమని. యాండి, పొద్దుపోయింది, ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి. కూర్చోవే కూర్చో. ఎందుకంత నవ్వుతారు? డిఫెక్టివ్ బుక్ కాదే, డిటెక్టివ్ బుక్ అన్నారు పిచ్చి. సర్లేండి, ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు. ఇంట్రెస్టింగ్గా ఉంది విను. హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. హీరో ఇంటి ముందు 2 వ్యాన్లు సడన్ బ్రేక్తో ఆగాయి. అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కారు. ఏమండి, ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరో కదే, పుస్తకంలో విలన్లు చూడు. అయ్యో కాదండి, మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా? ఏమండి, కంగారు పడుకో, పిల్లల దగ్గరుండవు. నీతో తగ్గురాలేదబ్బా. మెల్లగా మెల్లగా, మాట గట్టిగా వినపడితే
తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది. అవతల నా భార్యా బిడ్డలు నిద్రపోతున్నారు. పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి, ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపావయ్యా. మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా, తేడా వస్తే మెడ విరిచేస్తా. అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు, మనసు. అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు, నాన్న ఆదరణ అందించాడు. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడా? వెళ్ళి ఆయన్నే అడుగు. నీకు శివాజీ ఒక కన్ను, నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు రాకూడక. నా రెండు కళ్ళు శివాజీయే అని చెబుతాడు. అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేనిస్తా. అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి? నేనే నీతో చేతులు కలుపుతా, నిన్నే బాసం చేస్తా. మనసు మార్చుకోవచ్చుగా. ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా? ఎట్లా కనిపెట్టిన సారు, ఫస్ట్ ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయిన సారు, మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయిన సారు, మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నారు సారు. ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశీలన అవుతుంది సారు. అది సంగతి. పుట్టుకు పార్టీ మార్చే లుచ్చాగాడు కనుక ఇప్పుడు నాతో చెయ్యి కలపాలని చూస్తున్నా. మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు, వాడి చెయ్యి ఉండదు, నీ తల ఉండదు. అరిస్తే అర్ధాయుషులని చంపేస్తా. వెళ్ళరకూడదు. శతమానం భవతి శతాయః పురుషస్యతేంద్రియ ఆయుష్టేవేంద్రియ ప్రతిష్ఠతి. బాబు, మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను. థ్యాంక్స్ అండి. పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు 10 మంది పిల్లలతో చల్లగా ఉండాలి. పత్రగారు, గవర్నమెంట్ వారు మీ దీవెనలు వింటే కుటుంబ నియంత్రణకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు. కొంచెం దీవెన మార్చండి. శివశివ, పూజారి గారితో వేళకోళం ఏంటండి? మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి. శివ, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ డాడీ. శివాజీ, మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా. శివాజీ, ఇది అమ్మాయి మెళ్ళవి. అమ్మ పద్మ, వాడి వేలికి తొడుగు. తెచ్చారు? నీకెంత ఇచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయిరా శివ. మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు. అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను. డాడీ, ఓస్ ఓస్ ఓస్, ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాళ్ళదనం పెడతావే. డోంట్ టాక్. వామ్మో వామ్మో, నా పెళ్ళం మొట్టమొదటిసారి ఇంగ్లీష్లో మాట్లాడింది. ఒరే రాజేష్, విషయాలు రెండ్రా రెండు. ఊరుకోండి, ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను, దానికి ఇంత గొడవ చేస్తారే. పిచ్చి మోహ, ఈరోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా. ఇంకో రోజు ఏంటి? శోభనం రోజు. అందరూ పెళ్లి రోజు అంటారు కానీ శోభనం రోజు అనరే. ఊరుకోండి. పద్మ, మన శోభనం రోజు పనులన్నీ వరుసగా వరసెట్టు మొదలెట్టినా? ఉండండి, పిల్లలు ఇంకా నిద్రపోలేదు. ఓ పందెం వేసుకుందాం. పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్దులు పెడతాను, ఓకేనా? ఎలా పెడతారు? అమ్మా, నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను. సరే అయితే, వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి 2 ముద్దులు ఇస్తాను, సరేనా? వెరీ గుడ్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే ఇది మోసం, నేను ఒప్పుకోను. పందెం పందెమే. ఏంటి డాడీ? ఏం లేదు బాబు, మీ అమ్మకి నేను 1 ఇస్తే తను నాకు 2 ఇస్తానంది, మీరు ఇలాగే ఉండండి. ఇచ్చేసింది నాన్న. షార్ప్ సన్స్, రండి పడుకుందాం. చూసావా, నేనే గడిచానా. ఓడిపోయింటే బాధేసుండేది. దేనికి? అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా. అమ్మ
రాధాజాలైనా లేదేలా ఇక్కడ ఏం జరగలేదు నాన్న, నువ్వు పడుకో నువ్వు పడుకో. అలాగే అలాగే తీసుకెళ్తాను నాన్న, నీతో పాటు మీ అన్నను కూడా లేపు, ఇద్దరిని తీసుకెళ్తాను. ఈరోజు పస్తే నవ్వుకు నవ్వుకు, కాలుతా ఉంది కాలుతా ఉంది. ఏంటి నాన్న? సరే సరే. హే హే హే, సరి సరి అని అన్నావే, సరి సరి. దుంత దుంత దుం దుం దుగుదగ దుంత దుంత దుం దుం. నీ పని సరే, నీ పని సరే. సరే 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 మా, మారే మారే ఏంటిది ఏంటి ఏంటి ఏంటిది. మంచి శకునం, పని తప్పకుండా జరుగుతుంది. తలుపు గడియా వేయగానే తెలిసి తమరి తాపమే, బయట కొంగు జారగానే పెరిగిపోదా మోహమే. పడిని దరికి వస్తే ఎన్ని ఎన్ని సాకులే, మీకు అలవాటి కదా కృష్ణ. రాత్రి ఇంకా కానే లేదు, పిల్లలు నిదుర పోనే లేదు. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉండగా ఇదే దొరికిందిరా మీకు అనుకోవడానికి? ఎవరి గురించారు అది? అమ్మ చాక్లెట్లు ఇచ్చిన డబ్బులు దాచుకొని ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను. జాగ్రత్త. మీరు పిల్లల మీద కోపడ్డం ఇదే మొదటిసారి? అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ, పసితనంలోని అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురుగుపోయినందుకు నా మీద నాకున్న కోపం. నా జీవితాన్ని నేను మార్చుకోలేను, కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి తుపాకులకి రక్తానికి రాక్షసత్వానికి చావడాలకి చంపుకోవడాలకి దూరంగా బ్రతకాలి. ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్ను శాంతి తీసుకోలేని జీవితాలు వాళ్ళవి కాకూడదు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి, అది నా కళా కోరిక. అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మ తుపాకి అని తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను.
తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు. అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి. కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుందే శివాజీ? సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నా. తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కలను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ. థ్యాంక్ యూ డాడీ. మా టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే గన్స్ ఉంటాయని. మరి నా దగ్గరగానే ఉందంటమ్మా. నాన్న పోలీసా దొంగ? చెప్పమ్మా, నాన్న పోలీసా దొంగ? మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న. ఈ విషయం ఎవరికి తెలియకూడదు, చివరికి మనకు కూడా. అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు. డాడీ, మీరు సిఐడి ఆఫీసర్ అంట కదా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు, నార్త్ ఇండియాకి పంపమని చెప్పాగా. యస్ సార్. ఇక్కడే అమ్మేవనుకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుద్ది. నిజమే సార్. గుడ్ మార్నింగ్. ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు? ఏం లేదు గురు, ప్యాకెట్లో ముక్కలు, రేసుల్లో గుర్రాలు మనల్ని బాగా మోసం చేశాయి, అందుకే అర్జెంటుగా ఓ 5 లక్షలు కావాలి. నీకు ఉద్యోగం ఇచ్చి 30,000 జీతం ఇవ్వటమే దండగా. ఏదో మీ అన్నగాడు అడ్డదారిలో జడ్జి అయి మాకు హెల్పింగ్గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక. హేమాద్రి, మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో, నా మాట కాదనకుండా 5 లక్షలు నాకు ఇచ్చేయి. లేదనుకో. లేదనుకో ఏం చేస్తావురా? ప్రెస్ మీట్ పెడతాను, మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను. ఎలా తయారవుతున్నాయి? ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవ్వడానికి మీరు హెరాయిన్ కలుపుతున్నారని, వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని, సిగరెట్లు, విస్కీ, బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో. చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా?
ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హిమాట్రా. వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు, అర్థమైందా? క్లీన్ చెయ్యి. రహీం, నీ భార్య గుండె నొప్పి తగ్గిపోయిందా? తగ్గింది సార్. ఎవరు పట్టించుకోకపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్. నయమైపోయిందని ఊరుకోక, మందులు సరిగా వాడుతూ ఉండండి. శివాజీ బాబు, నువ్వు బడా దిల్దార్ ఆద్మీ, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, ఆకలిని చేసేసిన వాళ్ళకి సహాయం చేస్తావు, అందుకే ఆ నీ భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు. రహీం, కరాప్చి. యూ సార్. నీ నమాజుకు టైం అయింది, నువ్వు మసీదుకి వెళ్ళు, నేను డ్రైవ్ చేసుకెళ్తాను. డాడీ, మా స్కూల్లో నన్ను జూనియర్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ చేశారు. వెరీ గుడ్. బేబీకి ఏమైంది? బేబీ, బేబీ. నమస్తే శివాజీ గారు. నమస్తే. ఎవరి పాప, ఏం జరిగింది? రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది, ప్లీజ్ చెకప్ డాక్టర్. సేమ్ కేస్ సిస్టర్, ఈ పేషెంట్ త్వరగా జనరల్ వార్డుకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. డాక్టర్, బిడ్డలా నొరగలు గక్కుతూ పడి ఉంటే ఏ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారేమిటి సార్? ప్లీజ్ నాతో రండి, చూడండి సార్. ఓ మై గాడ్, ఎంతమంది పిల్లలేండి డాక్టర్? ఇది వైరస్ వల్ల వచ్చే జబ్బా? కాదు, పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు. చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బా? అవును సార్. పిల్లలు ఆ చాక్లెట్స్ కు బానిసలు అవ్వడానికి, వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం. మరి ఆ విషయం పోలీసు పట్టి వచ్చుగా? అంత ధైర్యం ఎవరికి? ప్రాణం అంటే ఎవరికైనా తీపేగా సార్? ఏమిటి సార్ మీరు మాట్లాడేది? ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిదనుకున్నారు? మీదే, మీ శోభనాద్రి గారిది, మీ హేమాద్రిది. హేమాద్రి ఎక్కడ? నాలుగో నెంబర్ గోడౌన్ లో స్టాక్ చెక్ చేస్తున్నారు, ఫోన్ చేయమంటారా? సార్ లోపలికి ఎవరిని రానివ్వండి. హేమాద్రి. హలో శివాజీ, ఏం కావాలి? వెంటనే ఈ ఫ్యాక్టరీ మూసేయడం కావాలి. నువ్వు చెప్పిన పని చేయడానికి నీ చేతి కింద మనిషిని కాదు, నీ కన్నం ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని, నీకు చిన్న బాస్ని. షట్ అప్. ఏ పాపం తెలియని దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది ఈ చాక్లెట్ తిని ఆసుపత్రి పాలవుతున్నారు. నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం, హక్కు నీకు లేదు. వెంటనే వీడి తయారీ ఆప్ చేయి. ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్లు ఆపేయడం పిచ్చి పని కాదా? ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. జస్ట్ గెట్ అవుట్. పసివాళ్ళు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సులా వచ్చిందిరా శివాజీ? నువ్వు ఆ గొడవను తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని చేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి, వెళ్ళు. అలాగే. ఏరా, నేనన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా? నన్ను తిట్టిన దానికంటే ఆ శివాజీ గారిని పొగిడినందుకే నా బాధ. అవునులే, నీకు నాకంటే వాడంటేనే ఇష్టం, వాడంటేనే ప్రేమ, వాడంటేనే. అదేం మాటలరా, విశ్వాసంగా ఉన్నంత మాత్రాన నాకు కన్న బిడ్డ కంటే ఎక్కువ వదరా. నా మాట విన్ను, వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా. వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి, కానీ వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురా. హేమాద్రి, లోకంలో ఏ మనిషి అయినా ప్రేమించేది నా అన్నదాన్నే. నా రక్తం పంచుకు పుట్టావు, నీకంటే నాకే బరువు ఎక్కువ కాదురా. రాయల్ ఛాలెంజ్ తాగివాడివి, మా హేమాద్రి వద్ద చేయగలపడం రాయల్ సెల్యూట్ తాగుతున్నాం. వితౌట్ వాటర్ వేసుకో. అంకుల్ అంకుల్, డాడీ తాతయ్య ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు చూడు.
కూరా. Ladies and gentlemen, I wish you all very, very happy New Year. జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి. అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది. మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రి బాబుతో సమానమైనవాడు, భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు. అన్యాయంగా ఓ యాక్సిడెంట్లో చనిపోయాడు. అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం. ఆవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే. నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు. మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు. శోభనాద్రి గారు, సగం జీవితం మీకోసం బతికాను. ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని. రుచికి నేను జడ్జిని, ఊళ్ళో ఎవరికి శిక్ష వేయాలన్నా మీరు జడ్జ్. నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు. ఎవరు చంపారో నాకు తెలుసు. జడ్జి గారు, వెళ్ళడానికి కాకపోతే ఇక్కడ ఉండడానికి వచ్చానా? కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు, ఎవరు చంపారో నాకు బాగా తెలుసు. ఒక్కటి మాత్రం నిజం, నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను. ఉరికంబం ఎక్కించి తీరుతాను. హే మాద్రి, రేపు జడ్జి గారింటికి వెళ్ళి పర్సనల్గా సారీ చెప్పిరా. చెప్పింది వినపడిందా? ఓకే ఓకే. శివాజీ, హేమాద్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళిరా. అలాగే డాడీ. ఓం విఘ్నేశ్వరాయ, ఓం వినాయకాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చామనుకో, ఆ వేడికాయని జ్వరం వస్తుంది, జాగ్రత్త. శివ శివ, దేవుడితో వేళకోవడం ఏంటండి? నేను వేళకోవడం వాడింది నీతో. సరే, ఇంతకీ ఏమని ముక్కున్నావేంటి? ఇంకేముంది, సుమంగళిగా మీ చేతుల్లో కన్ను ముయ్యాలని. ఒకవేళ నేనే నీ ఒళ్ళు పోయాననుకో? శివ శివ, భార్యాభర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి. మరి మూడు పెళ్ళాలని కూడా అంటారు కదా. అబ్బా, మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. ఏమండి, నాతో చిన్న కోరిక. ఇక్కడ బాగోదేమో బెడ్రూమ్లో. అది కాదండి. మరి అది ఏమండి, నిన్న టీవీలో చూశాను, చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆసుపత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చదివే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట. అంతేకాదు, కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయిటండి. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావే? అది, నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆసుపత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. నాకు కోరుకుంది చెప్పనా? ఏంటది? పద్మ, కలిసి ఎలా బ్రతికేమో అలాగే కలిసి చావాలని. కానీ దేవుడు మగవాళ్ల పక్షపాతి, ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు. శివ శివ, లేవండి, ముందు టిఫిన్ పెడతాను. హలో శివాజీ, ఆ జడ్జి ఇంటికి నిన్ను వెంటబెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమద్రి. వాడి గురించి నీకు తెలుసు కదా. అర్థమైంది, బయలుదేరుతున్నాను. అరే, నాన్న సిఐడి ఆఫీసర్ కదా, దొంగలు పట్టుకోవడానికి వెళ్తున్నాడురా, మనం కూడా రహస్యంగా కార్లో వెళ్ళి చూసొద్దామా? అమ్మో నాకు భయం, నేను రాను. అయితే నేను వెళ్ళొస్తా. ఒరే అన్నయ్య, ఆగరా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ. ఏయ్, సారీ అంటే సరిపెట్టుకోవటానికి జరిగింది మర్డర్, నా తమ్ముడు మర్డర్.
నిన్ను నీ మనుషుల్ని నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాస ఘాతకులారా. ఏంటో నువ్వు చెప్పేది? విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాక్కున్నాడు. అవునమ్మా. నువ్వు న్యాయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం. దానికి ఏదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్తావే. పాతిక లక్షల్ని మన తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడరా? చేస్తే చంపేస్తావా? నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టను. ఏ అడ్డొచ్చినా సరే నీకు ఉరి శిక్షపడక తప్పదు. నువ్వెప్పుడో చేస్తావురా, కానీ ఇప్పుడే నీకు మరణశిక్ష విధిస్తున్నాను. హేమంత్రి, తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టను. ఏ అడ్డొచ్చినా సరే నీకు ఉరి శిక్ష పడక తప్పదు. నువ్వెప్పుడో చేస్తావురా, కానీ ఇప్పుడే నీకు మరణశిక్ష విధిస్తున్నాను. హేమంత్రి, మాట్లాడుతున్నాను. మన విషయం మీ కారుకి వచ్చాడంట. హేమంత్రి, వీడు విశాల్ పొరపాటు నా కారులో వచ్చేశాడు. ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా? హేమంత్రి, వీడు నా కొడుకు. ఏం చేస్తున్నారు? విశాల్, నేను రా తాతయ్యని. మీరు నాకేం అవరు. పోండి, ఇదిగో హేమగర్ అంకుల్. ఇతను జడ్జి చంపాడు, ఇతను ఒక్కళ్ళ. మా నాన్న పోలీసుని చంపాడు, ఇతను ఒక్కళ్ళ. మీరందరూ అంధకులు, రాక్షసులు. పోండి, పోండి, ముందు లోపలికి రా. శివాజీ, కొడుకుల్ని కన్నా ఏ తండ్రికైనా సమస్యలు తప్పవు. జరిగింది మామూలు మర్డర్ కాదు, జడ్జి మర్డర్. ఇది బయటికి రాకుండా విశాల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే డాడీ. Oh
కాగితాన కావ్యాలెన్నో. నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎదసొదలెన్నెన్నో. నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎదసొదలెన్నెన్నో. రాసినోడు ఎవరు ఏ మూగదేవుడో అమ్మరొమ్ము నుండి విడదీసినాడురో. వీధి పాలువైన మనుసుని కదరా నీటి మీది కాగితాన కావ్యాలెన్నో ఎదసొదలెన్నెన్నో. ముద్రి, ఆవేశంలో నువ్వు చాలా తప్పు చేశావు. ఆ జడ్జి చనిపోవడం వల్ల మన సిండికేట్కి ఎంత నష్టం తెలుసా? మన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఆ జడ్జి కేసు కొట్టేసేవారు. మన సిండికేట్కి నీడనిచ్చే చెట్టు నేను నరికేశావు కదయ్యా. ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటారు? చచ్చిన ఆ జడ్జిని బతికించి తేలేనుగా. హేమంత్రి నోర్మయ్, జరిగిన దానికి సిండికేట్ మెంబర్లకు సారీ చెప్పు. చెప్పు. ఐఎమ్ సారీ. డియర్ మెంబర్స్, మంచివో చెడ్డవో మన సిండికేట్కి కొన్ని పాలసీలున్నాయి. తప్పు చేసి మన సిండికేట్ మెంబర్స్ అందరికీ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అందుకే ఇవాళ్టి నుండి మన వ్యాపార వ్యవహారాల నుంచి హేమాద్రిని సస్పెండ్ చేస్తున్నాం. డాడీ, ఏ పనికైనా ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం. దెబ్బ కొట్టడం గొప్ప కాదు, దాన్ని ఎప్పుడు ఎలా కొట్టాలనేది తెలుసుకోవడమే గొప్ప. కనుక నిదానంగా ఆలోచించి నిబ్బరంగా అడుగు వేయగల నా దత్తపుత్రుడు శివాజీయే ఇవాళ్టి నుంచి మన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు.
ఇవాళ నిరంజన్ రాలేదేమిటి? 6 నెలలుగా తన వసూళ్ళు మనం పంపలేదు సార్. అది అడుగుతారేమోనని వచ్చున్నాడు. శివాజీ, నిరంజన్ సంగతి నువ్వే చూడు. ఇక డబ్బు వ్యవహారాలన్నీ నీకే అప్పచెప్తున్నాను. టోటల్గా బ్యాంక్ అకౌంట్స్, డాక్యుమెంట్స్ అన్ని రేపు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏం కావాలన్నా నేను కూడా నిన్నే అడుగుతాను. ఇంకోసారి ఆలోచించండి డాడీ. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఎవడైనా చచ్చినాన్ని పాతి పెడితే పీక్కు తినచ్చని నక్కలు సంబరపడతాయి. అలాగే మా హేమాద్రిబాబు ఎవరినైనా చంపితే సొమ్ము లాక్కు తినచ్చని కమిషనర్ చంకలు గుద్దుకుంటాడు. ఇదిగా తీసుకో. మీ హేమాద్రిబాబు చంపింది నీలాంటి సన్నాసిని కాదు, జడ్జిని. అది నక్సలైట్ చర్య అని మేనేజ్ చేయడానికి నేను చచ్చానరా. చచ్చుంటే దేశానికి దరిద్రం వదిలేదు. మా అబ్బా శివాజీ గారికి అధికారాలను అంటగట్టేశాడు, డబ్బంతా వాడి చేతిలో పెట్టేశాడు, నన్ను చేతగాని వండి చేశాడు. నేను చేతగాని వండి కాదు, నేను చేతగాని వండి కాదు. ఆ కురునాకుడికేమో జడ్జి మటర్ చూసి నువ్వు కిల్లర్ వి హంతకుడు వెళ్ళి రెచ్చిపోయాడంట. అబ్బా, ఆ శివాజీ గారిని వాడి కొడుకును తలుచుకుంటేనే నా ఒంట్లో రక్తం కుతుకుతలాడిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నీ రక్తం చల్లబడేందుకు ఒకటే మార్గం. ఏంటది? శివాజీని వాడి కొడుకుని లేపి. అదంత సులువు కాదు. మీ నాన్న శివాజీని నిరంజన్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా, నీ చేతికి రక్తం అంటకుండా వాణ్ణి అక్కడే లేపించేయి. జడ్జి మర్డర్ కళ్ళారా చూసిన ఆ పిల్లాన్ని నువ్విక్కడ ఫినిష్ చేసేయి. ఆహా, ఏం ఐడియా ఇచ్చావు? అంటే దాదాలు, రౌడీలు, కిరాయి గుండాల కంటే ఎక్కువ నిరూపించావు. ఏంటండి? శివాజీంటికి పోనీ. పోనీ. శివాజీ సాబుని పిలుచుకొస్తా సార్? అంత పిలుపులేం అక్కర్లేదు, హారన్ కొట్టు, వాడే వస్తాడు. నిరంజన్ దగ్గరికి డబ్బులు వసూలు చేయడానికి వెళ్తున్నావు కదా, నాన్నగారు ఈ లెటర్ తనకి ఇమ్మని చెప్పారు. పోనీ. హలో. ఏమండి, భోజనం వెళ్ళకి వచ్చేస్తారుగా? తప్పకుండా. అమ్మగారు, అమ్మగారు, డ్రైవర్ రైమట మీ అడ్రస్ చెప్పి ఈ కాగితం ఇమ్మన్నాడు. వస్తాను. బయలుదేరుతున్నానరా, వచ్చేస్తున్నా. రే విశాల్, ఇందులో ఏముంది కాస్త చదివి చెప్పరా. నేను క్రికెట్ మ్యాచ్ ఆడదానికి వెళ్తున్నానమ్మా, వాడితో చదివించుకో. రే రాజేష్, ఇది కాస్త చదవరా. కాసేపు ఉండమ్మా. 4 ముక్కలే కదా, చదవరా. ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా, తర్వాత చదివి పెడతాను. అబ్బా, నమస్తే సార్. నమస్తే. నిరంజన్ గారు శివాజీ వచ్చాడు. అలాగే సార్. మీకోసం శివాజీ వచ్చాడు. ఓకే సార్. నువ్వు కూడా అతనితో లోపలికి వచ్చి అతను వెళ్ళే వరకు ఇక్కడే ఉండు. అలాగే. శివాజీ గారు, ఇక్కడ బెట్టింగ్స్ బాగా జరుగుతాయి, లక్షల్లో ఉంటుంది. రండి సార్. నిన్న ఒక మర్డర్ జరిగింది, మొన్న ఒకటే కన్నుపోయింది, రోజు ఏదో గొడవ. హలో శివాజీ గారు, రండి. హలో, టేక్ యువర్ సీట్. ఏంటి
సడన్ గా ఇలా మామేదే కలిగింది? నీ మీద దయతో రాలేదు నిరంజన్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా వాటా మాకు ఇవ్వమని మా డాడీ చెప్పాడు. టేక్ కేర్. నాకేమన్నా ప్రమాదమా? ఈ లెటర్ తెచ్చిన వాడిని చంపేసి శవాన్ని మాయం చేసే నీ బాకీలు తీరిపోయినట్టే. డాడీ, నాకు అన్నయ్యకు అందరి ముందు ముద్దు పెడతారు, కానీ నిన్ను గదిలోకి తీసుకెళ్లి ముద్దు పెడతారు. నేను చాలాసార్లు చూశాను, అలా ఎందుకమ్మా? రే, అలాంటివన్నీ అడగకూడదురా. చెప్పమ్మా. ఏమి చెప్పేది? రే, నేను ఇంకొక జోక్ చెప్పినా? నువ్వు ముందు చెప్పు, అది విన్నాక జోక్ కాదు నేను చెప్తాను. వద్దులే, వెళ్ళి పడుకో, టైం అయింది. డాడీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెస్తానన్నారు, అది తిన్నాక పడుకుంటాను. అమ్మా, భయపడద్దురా, నేను వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే మమ్మీ. నాతో చిన్న కోరిక, నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆసుపత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది. అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు. అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా.
రేపిచ్చి సన్నాసి ఎందుకురా ఎందుకురా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు. వాడు పగతో పావులా బుస కొట్టొస్తాడ్రా, కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు, నిన్ను నన్ను నరికి పారేస్తాడ్రా నరికి పారేస్తాడు. ఇప్పుడు ఎలాగురా నిన్ను కాపాడుకోవడం, ఎలా కాపాడుకోగలనరా? విశాల్ ఇదిగో ఇక్కడ పట్టుకో పట్టుకో, ఇదిగో ఇందులో ఆరుగుళ్ళు ఉంటాయి, ఇది ట్రిగ్గర్, ఇలా చేపెట్టా పట్టుకో. ఎవరొడ్డొచ్చినా సరే నిర్దక్షిణంగా కలిచాయి, అర్థమైందా? అర్థమైందో? పట్టుకో పట్టుకోరు. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను, జాగ్రత్త. ఎక్కడ హేమాద్రి? ఎక్కడ శివాజీ? జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను, నేను రగిలిపోతున్నాను. పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా? ప్రాణానికి ప్రాణం ఇచ్చి నా భార్య ఋణం తీర్చుకుంటాను. నా కొడుకును చంపినంత మాత్రాన నీకు వచ్చేదేమిటి? నాకు మనశ్శాంతి, నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి. శివాజీ, నీది ఉడుకు రక్తం, నాది ఉడికిపోయిన రక్తం. నీకెంతో భవిష్యత్తు ఉంది. నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా 5 నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, బిడ్డల్ని కను. కానీ ఒక్కగానొక్క నా కొడుకును ఏమీ చేయకు. వాడి చేత తలకొరువు పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరువు పెట్టి బతకలేను శివాజీ. దయచేసి వాడిని ఏమీ చేయ. నీ కోడల్ని మనవణ్ణి నేను చంపుంటే, నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చుంటే ఇదే సమాధానం చెప్పుండేవాడివా? నా కొడుకు నేను పోగొట్టుకోలేను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు. డబ్బు హాయినిస్తుందా? చచ్చిపోయిన నా భార్య బిడ్డలు తెచ్చిస్తుందా? డబ్బుకి అమ్ముడు పోయేవాడినైతే అమ్మిరాజుకు అమ్ముడు పోయి నీ తల తుంచి వాడి దోసెట్లు పెట్టేవాడిని. శివాజీ వద్దు, కంఠం పెంచద్దు. నువ్వు ధృతరాష్ట్రుడు అని ఇప్పుడు అర్థమైంది. నన్ను కొడుకులు ఆదరించిందని, అండ కోసం, ఆదాయం కోసం, పలుకుబడి కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు, మరో పక్క కూలి చేస్తే అన్నం పెడతారు. నేను కూలి చేశాను, కూలీలు చేశాను, అన్నం కోసం కాదు, ఆప్యాయత కోసం. కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను, నాన్న అని పిలిచాను. నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది, కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది. నాకు హేమాద్రి కావాలి. వాడి రక్తంతో నా భార్య సమాధిని పునీతం చేస్తాను. ఎక్కడ ఎక్కిన వాడు? శివాజీ ఆగు! శివాజీ, శివాజీ నా మాట విను. శివాజీ, శివాజీ! నా బిడ్డ కోసం ఆ ఊరిని, ఆ వాతావరణాన్ని, మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. శోభనాద్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురువుగారికి అప్పచెప్పాను. ఆ డబ్బుతోటే హాస్పిటల్స్, స్కూల్స్, ఈ బుద్ధదిన టెంపుల్స్ కట్టించడం జరిగింది. వాటన్నిటికీ డబ్బు నేనే ఇచ్చానే విషయం రహస్యంగానే ఉంచమని గురువుగారికి చెప్పాను. మొదటిసారి నీకే చెప్తున్నాను, ఇప్పుడు అర్థమైందా?
నా జీవితంలో ఎలాంటి చీకటి వెలుగులున్నాయో. కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు. జబ్బు, వృద్ధాప్యం, చావుని చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు. అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు. మీ గతం గురించి తెలియక, మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను. నన్ను క్షమించండి. కానీ ఒక్క విషయం, ఇవాల్టి నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. ఇది బాగుందా? ఆహా, ఇది నచ్చిందా? ఇది ఓకేనండి. డబ్బులు ఇచ్చి తీసుకుపో. ఇదిగోండి 500. ఒకటి, రెండు, నోటు చిరిగినట్టు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సైకిల్ అమ్మాను. నా సైకిల్ నువ్వు అమ్మటం ఏంటి? ఆ కోదండం బాకీ నువ్వు ఎత్తన్నావా? అన్నాను. ఇచ్చావా? లేదు. ఇప్పుడు ఇచ్చేసావు. అదేంది? అదే సైకిల్ ఇవ్వబోద్ది. అమ్మకిట్టప్ప ఎంత తెలివి వెళ్ళాడండి. రాత్రి పుష్ప మా ఇంట్లో కత్తి మర్చిపోయింది. ఏందిరా ఇది? అప్పుడేమో చూది మర్చిపోయింది, అంతకు ముందేమో దార పొండ మర్చిపోయింది, ఇప్పుడేమో ఇప్పుడేమో కత్తెర మర్చిపోయింది. ఏంది మీ ఇద్దరు ముసుగుల గుద్దులాత? పుష్ప వస్తున్నా. పుష్ప, ఇదిగో నీ కత్తెరా. అమ్మయ్యా, ఇది లేక నా పని అయిపోయింది. గోపి, నువ్వు అతను కట్టిన వాడేంత ఎందుకు మర్చిపోయావే? మర్చిపోయేలా చేశాడు. ఏం చేశావు? ఇంటికి వెళ్ళానా, కరెంట్ తీసేశాడు. చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు. ఇద్దరం చాలాసేపు వెతికామండి, కత్తెర కనపడలేదు. వచ్చేసాను. అంతే రోజు చీకట్లో దాగుదు మూతలు, తొక్కుదు బిల్ల, కన్నా బిల్ల, ఇవన్నీ అవుతున్నాను మీ ఇద్దరు. నువ్వు సైకిల్ పట్టుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు మన కదా ఓన్లీ అద్దె తీసుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు సైకిల్ ఇస్తాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? ఎవరితో షాపింగ్ చేయడానికి? పుష్ప, నాకింత క్లోజు, ఇంతవరకు నేనే తీసుకెళ్లేదురా. నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను, అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి. ఏందిరా ఇది? అగో, మీ అమ్మ కలిపదు మాదా, అది నా పెళ్ళం. ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు. మేజర్ నువ్వెందుకు ఉల్లొచ్చుకుందావు? భగవంతుడా, అప్పుడు రెండు చీటీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను. ఇప్పుడు రెండు రాసి నీ ముందుంచుతున్నాను. నిర్ణయం నీదే.
జతగా తీరని పరువపు ఆకలి వృషాపుల మంచమే కతిరాలంట తాపమే అవునే పిల్లో అవునే పిల్లో అవునే బుల్లో చేరుకోవే జోడు కసి వయస్సులోనే ఉండాలంట ఆడకి మగ తోడు పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు. పైగా 80 ఏళ్ళు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి. మా నాన్న చచ్చిపోయినందుకు మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా? కాదండి, మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నానండి. దానికి ఏడవడం ఎందుకయ్యా? మీ కులం వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి. మా కులంలో కాల్చరండి. మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా? పూడుస్తారు. మరి పూడ్చేయి. పూడడం సమస్య కాదండి, ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య. మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా? గడ్డి మొలుస్తా నీకెందుకు, మొలపోతే నీకెందుకు? పూడ్చిపెట్టాయి. గడ్డి మొలవకుంటే సమస్య లేదండి, ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి. గడ్డి అంటూ మొలిస్తే ఆవు మేస్తుంది, అది మేస్తే ఏంటి, మేయకపోతే నీకేంటి? మేయకపోతే సమస్య లేదండి, మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే. నాకేం పర్లేదు అనుకున్నావా? ముందు కార్యక్రమం చూడండి. ఊరుకోవయ్య, తండ్రి పోయిన బాధలు ఉన్నాడు, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా? పాలే ఇస్తుంది. ఆవు పాలీకుంటే సమస్య లేదండి, ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరాలేదే సమస్య. ఊరుకో గోపి, పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు. పాలుగా కాకపోయినా కాఫీలో టీలో కలుపుకొని తాగుతారు. అర్థమైందా? పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి, దానికి ఏడవటం ఎందుకు గోపి? ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనేది ఏ సమస్య? అరే పుట్టినాడు ప్రతి చేస్తాడా, అసలు నీ బాధ ఏంటి? మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేది సమస్య. ఉండండి రా, నాకు అర్థమైంది. బాగా అర్థం చేసుకున్నారండి. ఇదే సమస్య, వాడిని తీసుకెళ్లి పూడి చేసి ఈయన తీసుకెళ్లి కాల్చేయండి. ఏంటో, దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది. వంటి చేయ కదా, కొంటి పనులు చేయలేకపోతున్నారు, దాంతో సరదా సగం తగ్గిపోయింది. ఏమే జోరు తగ్గిందా? చెప్పవే చెప్పు. 10 నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు, కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడ ఎక్కడ రా శివాజీ? చావరా చావరా చావు, నిన్ను కసా కసా పొడిచి తప్పుతాడరా. ఎక్కడ రా శివాజీ, ఎక్కడ రా శివాజీ. వాళ్ళని ఎందుకు కొడతావు? తప్పు చేసింది నువ్వే ముసలోడా, నువ్వే. బయటికి పండి. కన్న కొడుకులు కాదని ఆ దొంగ నా కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చావు, వాడే సర్వం అన్నావు, అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు. ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు.
వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు నాకు కావాలి, వాడు ఎక్కడున్నా నాకు కావాలి. వాడు నేను చంపాలి, వాడిని నేను చంపాలి. త్వరలోనే శివాజీ దొరుకుతాడు. వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి నీ కసి తీర్చుకుందుకోండి. సైకిల్ సైకిల్ కొత్త మోడలా? కొత్త మోడల్ కాదు, నువ్వు నాకు అతికిచ్చావు కదా అదే ఇది. నా సైకిల్? ఇట్లా అయిపోయింది ఏంటి? అదే మరి, ఆ కిరాణా కొట్టు నారాయణకి 400 ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా, నేను ఇవ్వాలి కదా. ఒకరోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు. అర్థమైంది, సైకిల్ వేసి కొట్టుంటే ఆపాదు. నా బాకీ ఇస్తావా తెస్తావా అని నిలదీశాడు. నిలదీశాడు, కోపం వచ్చింది. వచ్చింది పౌరు సంఘాల కుటుంబం కదా అతనే. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కావాలని తీసుకో అని టైర్ పీకేచావు. అవును, రేకులు పీకేచావు, పీకెలు పీకేచావు, మధ్యకాలతో సహా అన్ని పీకమని బాగా వచ్చావు. అవునా? అవును. మరి ఇది మాత్రం మిగిలిచావేంది? నువ్వు నాకు అతికిచ్చినట్టు గుర్తుండాలి కదా. ఓ ఎంత ఎఫెక్ట్! ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా అది వచ్చాదు. దా నువ్వు దా. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. అదిగో ఎప్పుడు ఇస్తావు నిజమా? అది కాదు, ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు కళ్ళు కొడతాడు. కొట్టు పనికొచ్చా కదా, ఇక్కడ నువ్వు బయలుదేరు. ఓకే బయలుదేరు, బయలుదేరు తీసుకొద్దులే, ఉంచుకో, ఎంత కొంత అమ్మేసుకో. థ్యాంక్ యూ. వాళ్ళు వెళ్ళిపోతున్నావు కదా, వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. నో మెన్షన్. నువ్వు ఇంకేమన్నావేందిరా, నా పిల్లల దగ్గరికి వెళ్ళి కొలతలు తీయించుకో. కొలతలు నీ అబ్బ నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది. పోదా. నువ్వేందిరా రుద్దుతున్నావా? నాలుగు బయట పెట్టు పిచ్చావా, ఎంత బలముంది సంచాయి. నువ్వు కూదండం, చీకటి పడింది, విశాలు ఇంకా ఇంటికి రాదు. నువ్వు ఎక్కడ? కంగారు పడకండి స్వామీజీ, వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు. I am not Shivaji. అయ్యో నా మాట వినండి సార్, మీరు ఆ రోజు హాస్పిటల్ కి మీ భార్య డెడ్ బాడీ తీసుకొచ్చారు, ఆవిడ బతికి ఉంది సార్. ఏమిటి మీరు చెప్పింది? నా భార్య పద్మ బ్రతుకుందా? మీరు చెప్పింది నిజమా? నిజమేనండి, ఆ రోజు చనిపోయారు అనుకుని మీరు అప్పగించి వెళ్ళిపోయాక ఒక స్పెషలిస్ట్ చూసి బిడ్డ చనిపోయాడని, ఆమె మాత్రం బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిందని చెప్పారు. డాక్టర్లందరూ కలిసి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చిండొచ్చు కూడా. ఫ్రెండ్స్, వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటని చెప్పొచ్చు. ఎస్, డెడ్ బాడీగా ఈ హాస్పిటల్కి వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు. థ్యాంక్ యూ. రామ పద్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు. మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు, మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మీ భార్య బతికే ఉందా? అవును ప్రియా, నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమేం తెలిసింది, పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట. తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను ప్రియా. విశాలకి వాళ్ళ అమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుబడతాడు. వాళ్ళమ్మని ఇక్కడ తీసుకొచ్చేంతవరకు ఈ విషయం వాడికి తెలియనివద్దు. జాగ్రత్తగా చూస్తుండు. అలాగే.
మీకు నిప్పట్టించడమేగా నా పని. నాకు నిప్పెడతావా? ఆ సిగరెట్కి సార్. సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్? ఈ ట్రాఫిక్ ఏంటి సార్ ఇలా జామ్ అయిపోయింది? చూడు ముసలోడా, నా చెయ్యిని నరికి నన్ను అవిటివాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో. ఆ శివాజీ గారు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది. గుండు గీయించుకుని కాషాయం కట్టుకుని బైరాగులతో సెట్లపై మైసూరు దగ్గర ఉన్నాడు. నోర్మై డాడీ, మన వాళ్ళని వెళ్లి వాడిని ఇక్కడికి లాక్కురమ్మని చెప్పు. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆవేశపడకు, ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం. వరద పనులాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాణ్ణి తెలివితేటలతోనే పట్టుకోవాలి. ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి. వాడికి ఏదో ఎరచూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాణ్ణి సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేయచ్చు. చచ్చిపోయిన చెల్లెమ్మ ఎలా బతికొచ్చిందనా? ఏముంది రహీం భాయ్, ఆ ఈశ్వరుని దయవల్ల మళ్ళీ నేను బతికాను. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను, ఆయన లేరు రహీం భాయ్. ఎవరు ఎక్కడున్నారో తెలియట్లేదు. మావి గారిని కలుసుకుంటే అన్ని తెలుస్తాయని. మామైన తర్వాత కలవచ్చమ్మా, చెప్పేది నన్ను నా బాబుని చంపాలనుకుంటే మనవాడు అనుకుంటా హే మాత్ర బాబా. బేటా, నువ్వు చిన్నబాబు చనిపోయారనుకుని శివాజీ బాబు పెదబాబుని తీసుకుని ఏడుకుపోయిండు. ఏడిపోయిండు, ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఈ రోజు ఆ బుక్ లో చూసి తెలిసింది బేటా, ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని. నేను ఫోన్ ట్రై చేసి వస్తా. బయట హలో సార్, శివాజీ బాబు ఉన్నాడా సార్? మీరెవరండి సార్? నా పేరు రహీం. ఈ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు సార్? నేను ఆశ్రమకు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చిండు సార్. శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్, జనం మాట్లాడాలి. ఇస్తారా? ఏంటండి అది? ఏం లేదు సార్, ఆయన భార్య బ్రతికే ఉంది, నా దగ్గర ఉందని చెప్పండి. ఏంటి, శివాజీ బాబు భార్య పద్మ మీ దగ్గర ఉందా? ఆవిడ కలుసుకోవడం కోసం ఆయన ఎక్కడికే బయలుదేరారే. ఈ లోపల నాకు ఫోన్ చేస్తే చెప్తాను. ఓకే. మామ బతికే ఉందా? నేను బతుకున్నాను ఆయనకి తెలుసంటావా? తెలుసంటమ్మా, శివాజీ బాబు నీ కోసం ఇంటికి వస్తుండట. మరి మరి నేను ఇప్పుడు ఆయన ఎలా కలవటో? నువ్వేం ఫికర్ పడద్దు బేటా, అంతా నేను చూసుకుంటా. నువ్వు ఏడవటం మంచిది కాదు. రా బేటా. నువ్వు ఒక్కడి ఎలా వెళ్తావు, ఎక్కడికని వెళ్తావు? అక్కడ ఊరంతా అమ్మ కోసం వెతుకుతాను, ఎలాగైనా అమ్మని కలుసుకుని తీరుతాను. లాభం లేదు కోదండ, ఇక తను వినేటట్టుగా లేడు. నేను విశాల్కి తోడుగా వైజాగ్ బయలుదేరుతాను. ఒకవేళ శివశంకర్జీ ఫోన్ చేస్తే మేం కూడా వైజాగే బయలుదేరామని చెప్పు. ఏంట్రా కోటిగా నువ్వు చెప్పేది? శివాజీ భార్య బతకడం ఏంటి, మన్నటికి రావడం ఏంటి, రహీం గారు తీసుకురావడం ఏంటి? అవునయ్యా, ఆ అమ్మాయి మిమ్మల్ని కలియడానికే వచ్చినది, మా ఆమెను కలిసి వెళ్తానని చెప్పినది. అయినా రహీం గారు అవ్వలేదయ్యా. చెప్పరా ఈ అమ్మాయినా? చెప్పరా చెప్పు. ఈవిడేనయ్యా. చూసావా ముసలుడా, నీ పెంపుడు కొడుకు పెళ్ళాం బతికే ఉంది. దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు ఆ శివాజీ గాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు. అవును వస్తాడు. మధ్యాహ్నం నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా? ఆరామ్నాయ్ సార్, డాక్టర్ దగ్గర పోయినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి, పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావురా? క్యా బాత్ కథా సార్, పద్మమ్మ ఎప్పుడో చనిపోయిందిగా. చెప్పరా పద్మని ఎక్కడ దాచావు? నాకు తెలుసు సార్, తెలుసు సార్. ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు,
ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి. రేయ్ అయ్యా, వీ నేర్చుకెళ్ళి మన గొడవల్లో పడేయండి. అలాగేనయ్యా. తిండి తిప్పలు లేకుండా చిత్రహింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు. శోభనాద్రి గారు, నేను మైసూరుకి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను. అతను ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని తెలిసింది. వెరీ గుడ్. రహీం గౌడు పద్మపతికి ఉందని శివాజీకి ఫోన్ చేసి ఉంటాడు. పెళ్ళాన్ని కలుసుకోవడానికే హడావిడిగా వస్తున్నాడన్నమాట. కప్పం మీదకు పావును వదలాలి, పావు మీదకు డేగను వదలాలి, అట్టాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని వదలాలి. కరెక్ట్. శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు. సరి అయిన వాడొక్కడున్నాడు, వాడి పేరు కన్వర్. హలో, ఎక్కడున్నావు? ఏదో ఆస్తి గొడవ. ఇప్పుడే ఫ్యామిలీని మొత్తం. నీతో పని పడింది, నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి. నువ్వు అప్పు చెప్పే పని అంటే స్పెషల్ వర్కే. వెంటనే బయలుదేరుతున్నా. వెంటనే వచ్చేస్తానని మట్టకి మాట ఇచ్చాను, బండిలో రిపేర్ అయిందే. హలో, ఎక్కడికి? వైజాగ్. నేను వైజాగే. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ. ఏంటి బుజ్జి వెతుక్కుంటున్నావు? నీ మొగుడు నిన్ను మోసం చేసి పారిపోయా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే మొగుడు కోసం వెతుక్కుంటున్నావా? అవును, నాది 4 ఎకరాల నల్లరేగడి పొలం. దున్నేవాడే లేడు. మంచి మోతుబండి వెతుక్కుంటూ ఊరూరా తిరిగి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ ఆటోలో ఉంటే దున్నడానికి ముందుకు ఎవడు రాడు. కసక్కన ఉండలా. అదిరింది చెక్క. ఢాల్
పొలాలు చల్లేస్తాని నల్లరేగడి పండిస్తా. కళ్ళు చెదిరిపోయేలాని కళ్ళ మొత్తం నింపేస్తా. చక్క 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 నీ భూమి టంక చల్లున్నా. కచక చక చదున్నేస్తా టంక చల్లున్నా. హై ఒక్కసారి సాగు చేసి టంక చల్లున్నా. ఇంకా వదిలయ్యవు నా దోస్తి టంక చల్లున్నా. టనా టంక చల్లో టనా టంక చల్లో టనా టంక చల్లున్నా. అమ్మయ్యా మెకానిక్ షెడ్ ఉంది. ఫ్యాన్ రూమ్ చదే రండి సార్ కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ. మామూలు టీయా స్పెషల్ టీయా? ఏదో ఒకటి. ఏదో ఒకటి. ఎంతసేపు అవుతుందిరా? 10 నిమిషాలు అయిపోతుంది. ఏదో ఒకటి. బాబు అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళాలి. టాక్సీ దొరుకుతుందా? దొరకదు. అయినా ట్రై చేస్తా. గంట పడుతుంది. వద్దులే. యవయ కమిషనర్, ఆ కన్వర్ గాడు ఇంకా రాలేదు. అసలు వస్తాడంటావా రాడంటావా? హలో హలో కన్వర్, ఎక్కడున్నావు అన్న? దారిలో ఉన్నా. బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. డీటెయిల్స్ అనవసరం, నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి. కంగారు పడుద్దనా? కన్వర్ వచ్చారంటే మీ పని క్షణాల్లో అవుతుంది. అగ్గుపెట్టుందా? మ్యాట్ వాష్ వాష్ వాష్. లేదు. వచ్చేస్తున్నా. చెప్పండి. ఏ సర్వాన్? సర్వాన్ గాను ఓ అందరిని. వాళ్ళు ఇంకా రాలేదు. ఏం కావాలి చెప్పండి. ఉల్లిపాయ ఉందా? ఉంది. ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసి అల్లం ఉందా? ఉంది. అల్లం ముక్కలు బాగా దట్టించి దట్టించి. జీలకర్ర ఉందా? ఉంది. జీలకర్ర బాగా జల్లి జల్లి. నెయ్యి ఉందా? ఉంది. నెయ్యి బాగా పోసి రోస్ట్ చేసి ఒక పెసరటి తీసుకురా. ఉల్లి ఉంది, అల్లం ఉంది, జీలకర్ర ఉంది, నెయ్యి ఉంది, పోయి ఉంది, పెసలు లేవు. షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నానబెట్టేసరికి 4 గంటలు పడుతుంది. కూర్చుంటారా? నేనెవరో తెలుసా? ఎవరు? చూడండి, ఈ బస్సు 6 గంటలకు వైజాగ్ వెళ్ళాలి. ఇప్పటికే 2 గంటలు లేట్ అయింది. మీకు 5-5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు టీ తాగినా, టిఫిన్ చేసినా, బాత్రూమ్కి వెళ్ళినా 5-5 నిమిషాలు వచ్చేయాలి. వెళ్ళండి. దీనికి టైం ఉంటుందా? దేనికైనా టైం ఉంటుంది, కానీ బస్సు మాత్రం ఉండదు. వెళ్ళు. ఇదెందుకు? విశాల్, నిన్నెవరైనా చూస్తే ప్రమాదం. అందుకే మీ నాన్న నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళలేదు. నీ గొడవ వల్ల బయలుదేరొచ్చాం. కనీసం ఈ మాస్క్ ఉండటం వల్ల నిన్నెవరూ గుర్తుపట్టరు. తీయకది. అయిపోతుంది సార్. ఏంట్రా లుచ్చా, నీకు అసలు మెకానిజం వచ్చా? టీచర్, నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. త్వరగా వచ్చాయి, బస్సు వెళ్ళిపోతుంది. టెండూల్కర్ టెండూల్కర్ రన్ అవుట్ అవ్వకూడదమ్మా. సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. సారీ రా. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? బండి రెడీ అయిపోయింది సార్, బయలుదేరచ్చు. తీసుకో. థ్యాంక్ యూ సార్. అంకుల్ అంకుల్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నాను సచిన్. సార్, మా బస్సు వెళ్ళిపోయింది, మమ్మల్ని డ్రాప్ చేస్తారా? వై నాట్. చాలా థ్యాంక్స్ అండి. రా. ఎక్కువ విషయం.
సచిన్, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి. మేము రహీమ్ అంకుల్ ఇంటికి వెళ్ళాలి. ఆయన ఇల్లు గాజువాకలో ఉంది. గాజువాక? అరే రే, నేను అర్జెంట్ గా డాబా గార్డెన్స్ కి వెళ్ళాలి. పర్లేదు అంకుల్, ఇక్కడ దింపేయండి, మేము వెళ్ళిపోతాం. చాలా థ్యాంక్స్ అండి. అలాగే. బాయ్ బాయ్ సచిన్. గుడ్ మార్నింగ్ కమిషనర్ సార్. నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన శాల్తీ ఎవరో వెంటనే చెప్పండి సార్. ఇదిగో వీళ్ళని తీసుకొచ్చి ముందు మాకు అప్పగించు, తర్వాత ఫినిషింగ్ టచ్ ఇవ్వు. వీళ్ళిద్దరిని ఐదు నిమిషాల్లో తీసుకొస్తాను, నాకెంత ఇస్తారు? డీల్ 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 చెప్తా చెప్పు చెప్పమయ్యా. వీళ్ళు నీకు తెలుసా? ఏంటి విశాల్, డ్రైవర్ అంకుల్ ఇల్లు తెలియడం లేదా? నేను ఒకసారి వచ్చాను టీచర్, ఇల్లు ఎక్కడ ఉందో మర్చిపోయాను. సచిన్ ఏంటి ఇక్కడ ఉన్నావు? మా డ్రైవర్ అంకుల్ ఇల్లు మర్చిపోయాను, దానికోసం వెతుక్కుంటున్నా. నడుస్తూ ఎందుకు? కారెక్కండి. రహీం, రహీం, నువ్వు పట్టుకుపోయిన కోట్లాది రూపాయలు మాకు అప్పగించిన తర్వాతే నీ బిడ్డను వదిలిపెడతావు. హేమంత్రి, హేమంత్రి, వాణ్ణి వాణ్ణి చంపొద్దు. వాణ్ణి చంపినా కసి తీర్చుకుంటాను. ముందు మన డబ్బు రాబట్టుకోవాలి. మాట విను.
డాడీ విలన్స్ కంటబడితే ప్రమాదమని రహీం పద్మని అంటే సౌందర్యని తన బంధువుల ఇంట్లో ఉంచి హీరోని బిడ్డనే కలపాలనుకున్నాడు. ఆ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొనాల్సిన సౌందర్య ఒక్కరోజు ఆలస్యంగా వస్తానని మాకు చెప్పడం జరిగింది. ఇంతలో జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు, కానీ అర్ధాయుషులో పోవటం చాలా బాధాకరమైంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం మనకిలాంటి కూతురుంటే బాగుణ్ణు, మనకిలాంటి కోడలుంటే బాగుణ్ణు, మనకిలాంటి తోబుట్టు ఉంటే బాగుణ్ణు అని కోరుకునే సౌందర్యని ఆ భగవంతుడు స్వార్థంతో తన దగ్గరకు తీసుకుపోయి మనందరికీ అన్యాయం చేశాడు. సినీ వినీలాకాశంలో ధ్రువతారగా మిగిలిపోయిన సౌందర్య ఆత్మకి, ఆమె సోదరుడు అమరాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శివశంకర్ చిత్రాన్ని ఆమెకే అంకితమిస్తున్నాను.